ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పవై పఠనం చేస్తారు. 17వ తేదీ నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు నిర్వహించే ధనుర్మాస పూజా కైకర్యంపై ప్రత్యేక కథనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అంటూ శ్రీవారిని మేల్కొలుపు ప్రారంభమవుతుంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప్పవై పఠనం చేసి శ్రీవారిని మేల్కొల్పుతారు ఆలయ అర్చకులు. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురాని 30 రోజుల పాటు పాటిస్తూ శ్రీవారిని మేల్కొల్పుతారు అర్చకులు. నిత్యం ఈ 4 రోజుల పాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తారు. మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా బోగా శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానికి ఈ 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇలా 4 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ బ్రహ్మోత్సవాలలో 5వ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలకలతో పాటు గరుడ సేవలు అలంకరించే తులసి మాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇంకా ధనుర్మాసంలో 4 రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురాలను పాటించడం అనతికాలంగా వస్తున్న సాంప్రదాయం. తిరిగి 15వ తేదీ సుప్రభాత సేవలను పునరుద్ధరిస్తారు. 17వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సుప్రభాత సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 4 రోజుల పాటు సుప్రభాత సేవ టికెట్ల జారీని కూడా టీటీడీ నిలిపివేసింది. తిరుప్పవైని ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేద పండితులు. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీవారాలయంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క ధనుర్మాస పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాస పాసురాలతోటి విశేష కైంకర్యాలు, తోమాల సేవ, ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తి అయిన తర్వాత బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి, సీర, బెల్లం దోశ, సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత యథావిధిగా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా 14 వరకు ఏకాంత సేవ శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించబడతాయి. 14 తోటి ఈ ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అయిపోయి నిత్య సుప్రభాత సేవ కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసంలోనే విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున 3 కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తి అయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి పూర్తి అయిన తర్వాత ద్వాదశి రోజున కూడా స్వామివారికి విశేష కైంకర్యాల్లో భాగంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత చక్రతాళ్వారు వారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విశేషంగా చక్రతాళ్వారు వారికి స్తంభన తిరుమంజనాన్ని నిర్వహించి పుష్కరిణిలో చక్రస్థాన మహోత్సవాన్ని కూడా
వైభవంగా నిర్వహించబడతారు. ఈ ఏకాదశి పర్వదినం రోజు ఉపాసంతో ద్వాదశి దర్శనంతో ఈ వైకుంఠ ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందుతారు.